అనుకున్న దానికంటే ముందుగానే డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వచ్చింది తొలుత ప్రభుత్వ బాండ్లు సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ కోసం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది ఆర్బీఐ దీని ద్వారా భారీ మొత్తంలో ఖర్చు తగ్గడంతో పాటు ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందని ఆర్బీఐ అంటోంది ఇందుకే డిజిటల్ కరెన్సీ ఎలా ఉంటుంది దీనివల్ల ఉపయోగం ఏంటి వాట్స్ దేశీయంగా తొలిసారి డిజిటల్ రూపాయి ప్రారంభమైంది బ్యాంకుల స్థాయిలో నిర్వహించే హోల్సేల్ లావాదేవీల కోసం రిజర్వు బ్యాంకు ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టింది నెల రోజుల వ్యవధిలో సాధారణ కస్టమర్లు వ్యాపారస్తుల కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో డిజిటల్ రూపీ రిటైల్ సెగ్మెంట్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనుంది ప్రభుత్వ బాండ్లకు సంబంధించి సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ కోసం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ మొదలైన తొమ్మిది బ్యాంకులు ఈ ప్రాజెక్టులో పాల్గొంటాయి ప్రస్తుతం పేపర్ రూపంలో ఉన్న కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రించి వ్యవస్థలోకి జారీ చేస్తుంది ఇలా పేపర్ రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో అధికారికంగా జారీ చేసే కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం పేటిఎం గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా డిజిటల్ రూపంలో చెల్లించగలుగుతున్నప్పటికీ ఇందుకోసం వివిధ బ్యాంకుల్లో ఖాతాలు వాటిలో భౌతికమైన నోట్ల నిల్వలు తప్పనిసరిగా అవసరమవుతోంది లావాదేవీల సెటిల్మెంట్ రెండు బ్యాంకుల మధ్య ఆర్బీఐ దగ్గర జరగాల్సి ఉంటోంది అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తి సెటిల్మెంట్లలో అంతరాయాలు ఏర్పడడంతో పాటు ఈ విధానం కొంత ఖర్చుతో కూడినది సిబిడిసి విధానంలో థర్డ్ పార్టీ బ్యాంకు ఖాతాల ప్రస్తావన అవసరం లేకుండా నేరుగా ఆర్బీఐ నిర్వహించే ఖాతాల ద్వారా డిజిటల్ రూపంలో లావాదేవీల సెటిల్మెంట్ పూర్తయిపోతుంది దీనితో సమయం వ్యయాలు ఆదా అవుతాయి అలాగే ప్రత్యేకంగా పేపర్ కరెన్సీని ముద్రించాల్సిన వ్యయాల భారము ఆర్బీఐకి కొంత తగ్గుతుంది డిజిటల్ రూపంలో ఉంటుంది కాబట్టి భౌతిక రూపంలోని నగదు చోరీ భయాలు ఉండవని పరిశీలకుల విశ్లేషణ అంతేకాకుండా ప్రభుత్వ పథకాల నిధులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆర్బీఐ ద్వారా లబ్ధిదారులకు చేర్చేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని అంచనా సీబీడీసీ అనేది పేపర్ రూపంలోని కరెన్సీ నోట్లకు బదులు కాకుండా చెల్లింపు విధానాలకు మరో ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంటుందని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో డిజిటల్ రూపీని అందుబాటులోకి తేనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం ప్రకటించినప్పటి నుండి సీబీడీసీ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి అటు అంతర్జాతీయంగా పలు దేశాలు సీబీడీసీల జారీ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నాయి దాదాపు తొంభైకి పైగా సెంట్రల్ బ్యాంకులు వీటిని అధ్యయనం చేస్తున్నాయి బహ్మాస్ నైజీరియా డొమినికా వంటి కొన్ని దేశాలు ఇప్పటికే సీబీడీసీలను ప్రవేశపెట్టాయి